हाय अंडी नमस्ते वेलकम टू विसा किचन मन विसा किचन लो सिंपल ब्रेकफास्ट रेसिपी अयिना पेरुगु दोसल्नि ए विधंगा चेयाली अनेदि चूपिंचबोतुन्नानु दीनिने एरियानि बट्टि मज्जिगट्टु पुल्लट्टु बंदोसा लेदा स्पांज दोसा अनि कूडा अंटू उंटारु चाला सॉफ्ट गा चाला टेस्टी गा चाला स्पंजी गा उंटायि अंते काकुंडा ई पेरुगु दोसल्नि प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजीने ई पेरुगु दोसल्नि प्रिपेर चेसुकोवडानिकि ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 3 కప్పుల వరకు రారైస్ ని యాడ్ చేసుకోవాలి రారైస్ అయితేనే పెరుగు దోసలకి టేస్ట్ బాగుంటాయి బాయిల్డ్ రైస్ ని అస్సలు యూస్ చేయకూడదు ఇలా రారైస్ ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని రైస్ ని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే ఈ పెరుగు దోసల్లోకి చట్నీ కూడా సెపరేట్ గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు బియ్యాన్ని ఇలా 2-3 సార్లు బాగా కడిగి డ్రైన్ చేసిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న 3 కప్పుల బియ్యానికి గాను 2 కప్పుల వరకు పెరుగుని అలాగే 1 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకుని మినిమం 8 గంటల పాటు ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇలా 8 గంటల పాటు బియ్యం అనేది పెరుగులో బాగా నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా ఈ బియ్యాన్ని రుబ్బుకోవాలి అప్పుడే పెరుగు దోసలు అనేది స్పంజీగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకొక 8 గంటల పాటు పిండిని పక్కన పెట్టుకొని బాగా ఫెర్మెంట్ చేసుకోవాలి అప్పుడే పెరుగు దోసలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి 8 గంటల తర్వాత పిండిని చూస్తే కాస్త పొంగుతుంది కదా ఇప్పుడు పిండి అనేది మనకి పెరుగు దోసలకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పెరుగు దోసల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులోకి స్పైసీనెస్ కి గాను మనం ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 8 నుంచి 10 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని కాస్త కోర్సుగా ఉండేలాగా ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఫెర్మెంట్ అయిన పిండిలోకి అన్ని మిక్స్ చేసుకోవడం కోసం 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముందుగానే బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ను కూడా వేసుకుని ఇందులోకి టేస్ట్ కి సరిపడగా salt ని వేసుకోవాలి మీరు మీ టేస్ట్ కి తగ్గట్లుగా salt అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఫైనల్ గా ఇందులోకి ఈ దోసలు అనేవి స్పంజీగా రావడం కోసం కొద్దిగా బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకుని ఇందులోకి లూస్ కన్సిస్టెన్సీకి సరిపడగా కొద్ది కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా పట్టకపోవచ్చు చూసుకుని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని పిండిని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్ గా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని కడాయి మీద మూత పెట్టి మినిమం 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఈ పెరుగు దోసలనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వెనకకు టర్న్ చేసుకుని వెనక సైడ్ కూడా మళ్ళీ ఒకసారి కడాయి మీద మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఈ పెరుగు దోసలనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన పెరుగు దోసని ఒకసారి మళ్ళీ వెనకకి టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో అలాగే మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఈ పెరుగు దోసలు అనేది ఎంత స్పంజీగా ప్లఫీగా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈసారి మీరు కూడా ఈ విధంగా చట్నీతో అవసరం లేకుండా పెరుగు దోసల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి।